హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చందమామ కథల్లో 1958 ఆగస్టు మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు పగ ప్రతీకారం. పట్టు విడవని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు సాహసోపేతుడవు, అయినా నీ సాహసాన్ని అకారణంగా ప్రదర్శించడం నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎందుచేతనంటే, సాధారణంగా మానవులు తమ పగ తీర్చుకోవటంలో మాత్రమే అమానుషమైన సాహసం ప్రదర్శిస్తారు. దీనికి మంచి నిదర్శనం దుర్గ. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వైశాలి నగరంలో వినయుడు అనే సాలె ఒకడుండేవాడు. అతను దుర్గా అనే ఆమెను పెళ్ళాడాడు. వైశాలి నగరపు రాజు అసమర్థుడు కావటం చేత ఆ నగరంలో అరాచకం బయలుదేరి ప్రజలలో కక్షలు ఏర్పడి ఘోరమైన కొట్లాటలకు దారితీశాయి. దుర్గా కాపురానికి వచ్చిన ఏడాదికే ఈ కొట్లాటలు చెలరేగాయి. ఆ నగరంలోనే వీరభద్రుడు అనే ధనికుడు ఒకడున్నాడు. ఆయనకు వినయుడికి చాలా కాలంగా వైరం ఉన్నది. అరాచకం విజృంభించి పట్టబగలే నడివీధులలో మనుషులు ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న రోజులలో ఈ వీరభద్రుడు తనకు శత్రువైన వినయుణ్ణి హత్య చేసేశాడు. ఈ హత్యను గురించి నగరంలో అందరికీ తెలిసింది. కానీ అలాంటి హత్యలు రోజు జరుగుతూనే ఉండటం మూలాన దాని గురించి విచారణ కానీ హంతకుడికి శిక్ష విధించడం కానీ జరగలేదు. నలుగురు సహాయం పట్టి వినయుడి శవాన్ని ఇంటికి చేర్చారు. ఆ భర్తతో దుర్గ గట్టిగా ఏడాది కూడా కాపురం చెయ్యలేదు. అతన్ని శవాన్ని చూడగానే ఆమె కొయ్యబారినట్టయిపోయింది. ఆమె కంట ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు. మొట్టమొదట ఆమె తన భర్తతో పాటు చనిపోదామనుకున్నది. కానీ మరుక్షణమే ఆమె అభిప్రాయం మారిపోయింది. వినయుడు చనిపోయే నాటికి దుర్గ 6 మాసాల గర్భవతి. నా కడుపున కొడుకు పుడతాడు. వాడు పెద్దవాడై తన తండ్రి హత్యకు పగ తీర్చుకుంటాడు. వాడి చేత ఆ వీరభద్రుణ్ణి చంపించి గాని నేను చావకూడదు. నేను ఇప్పుడే మరణిస్తే నా భర్త కోసం పగ తీర్చుకునేవారెవరున్నారు అనుకున్నదామె. నిజంగానే దుర్గ వినయుడి చావుతో దిక్కులేని మనిషి అయిపోయింది. ఆమెకు తన వైపు వారు కానీ భర్త వైపు వారు కానీ ఎవరూ లేరు. ఆమెకిప్పుడు పగే అందరు బంధువులోనూ. ఆమె నిండు చూలాలుగా ఉండి కూడా అహోరాత్రాలో నూలు వడికి అది అమ్మగా వచ్చిన డబ్బుతో తనను, తన గర్భంలో ఉన్న శిశువును పోషించుకుంటూ ఒంటరి జీవితం గడపసాగింది. ఆమె హృదయంలో రగిలే పగకు ఆమె పడుతున్న శ్రమ చితుకులలాగా పనిచేసింది. కనబోయే క్షణం దాకా ఆమె శ్రమ చేస్తూనే ఉండి ఎవరి సహాయం లేకుండానే తాను కోరుకున్న ప్రకారం ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఇంకా కళ్ళు కూడా తెరవని ఆ పసిగుడ్డుతో ఆమె, నాయనా, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసునా? నీ తండ్రిని చంపిన నీచుడు వీరభద్రుణ్ణి చంపి పగ తీర్చుకోటానికి పుట్టావు. నీ చేత ఆ పని చేయించడానికి నేను నిప్పులో దూకమన్నా దూకుతాను అన్నది. ఆ కుర్రవాడికి దుర్గ విక్రముడు అని పేరు పెట్టుకున్నది. విక్రముడు పుట్టిన కొద్ది కాలానికే ఇంద్రసేన మహారాజు వైశాలి నగరం పైన యుద్ధం చేసి గెలిచి ఆ నగరంలో తిరిగి శాంతి భద్రతలు నెలకొల్పాడు. ఈ ఇంద్రసేన మహారాజు మహాశక్తి సంపన్నుడు, గొప్ప ధీరుడు వీరుడును. ఆయన వేటకు వెళితే పులులు, సింహాలు మొదలైన ఘాతుక మృగాలను సైతం ప్రాణాలతో పట్టి తెచ్చేవాడు. ఒకసారి ఆయన ఇలాగే వేటకు వెళ్ళి ఒక అపూర్వమైన మృగరాజును పట్టుకుని వచ్చాడు. తన ప్రతాపానికి చిహ్నంగా ఆయన ఆ సింహాన్ని వైశాలి నగరం పంపించి నగర మధ్యంలో దానికి ఒక గృహం కట్టించి దాని పోషణకు తగిన ఏర్పాట్లన్నీ చేశాడు. వైశాలి పౌరులకు సింహగృహం ఒక దేవాలయమైపోయింది. వారు సింహాలను గురించి వినటమే కానీ బతికి ఉన్న సింహాన్ని చూసి ఎరుగరు. అందులోనూ ఇది చాలా పెద్ద సింహం. దాని మెడ మీద జూలు పెద్ద పొదలాగా ఉండేది. కొందరు పౌరులు ఆ సింహాన్ని సాక్షాత్తు
నరసింహస్వామిలాగా భావించి దానికి దణ్ణాలు పెట్టుకునేవారు. రోజు వేలాది స్త్రీలు, పురుషులు, పిల్లలు సింహాన్ని చూడటానికి సింహగృహానికి వెళ్ళేవారు. ఆ సింహాన్ని చూసి పోవటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక దూరదేశాల నుంచి కూడా జనం వస్తుండేవారు. సింహం కూడా గుడిలో దేవుడి విగ్రహంలాగే ప్రవర్తించేది. ఎంతమంది తనను చూడటానికి వచ్చినా అది ఎవరికేసి చూసేది కాదు. దాని చూపు ఎక్కడో ఉండేది. ఎవరైనా దగ్గరికి వచ్చి దానిని పలకరించినా దానికి వినిపించినట్టుండేది కాదు. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు సింహం దాని గృహం నుండి బయటికి వచ్చింది. ఆ ఉదయం దానికి ఆహారం వేసినవాడు సింహగృహం తలుపు సరిగా గడియపెట్టలేదు. వాడు వెళ్ళిన కాసేపటికి సింహం తల పంజాతో ఇనప తలుపును తోసి ఠీవిగా బయటకు వచ్చి షికారుకు పోతున్న దానిలాగా వీధి వెంట నడవసాగింది. అది నిర్బంధంలో నుంచి తప్పించుకుని పారిపోయే లక్షణాలేమీ కనపరచలేదు. వీధిలో నడుస్తున్న సింహం కంటపడగానే జనంలో హాహాకారాలు బయలుదేరాయి. చావు నుంచి పారిపోతున్న వారిలాగా జనం పారిపోయి ఇళ్లలో దూరి తలుపులు గడియలు వేసుకుని భయంతో వణికిపోయారు. సింహం తప్పించుకున్నదన్న వార్త కార్చిచ్చులాగా నగరం నాలుగు మూలలకు వ్యాపించింది. మంత్రించినట్టుగా వైశాలి నగర వీధులన్నీ కొద్దిసేపట్లో నిర్జనమైపోయాయి. జనం పొందిన ఈ సంక్షోభాన్ని కూడా సింహం గమనించినట్టు కనపడలేదు. మామూలు ప్రకారమే దాని చూపు ఎక్కడో ఉన్నది. తనను చూసి పారిపోతున్న జనాన్ని అది తరమలేదు. తనను మళ్ళీ ఎవరైనా పట్టి బంధిస్తారేమోనని అయినా అది వేగంగా నడవలేదు. షికారుకు పోయే రాజరాజులాగా అడుగులు వేసుకుంటూ చూపును ఏ పక్కకు మరల్చకుండా ఎదురుగా చూసుకుంటూ అది ఊరి వెలుపల ఉన్న మైదానం వైపు వెళ్ళింది. ఆ మైదానంలో ఆ సమయానికి కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. సింహం తప్పించుకుపోయిన వార్త ఊరంతా పాకినా ఈ పిల్లలకు తెలియలేదు. సింహాన్ని వారు అంత దూరంలో ఉండగానే చూసి అమ్మయ్యో అని చెల్లాచెదురుగా పరిగెత్తారు. వారిలో ఒక రెండేళ్ల కుర్రాడు పరిగెత్తబోయి బోర్లా పడ్డాడు. పిల్లలను చూడగానే ఆడుకోబుద్ధి పుట్టినట్టుగా సింహం చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళి కింద పడిపోయిన పిల్లవాడి దగ్గర పడుకుని వాడి శరీరం పైన తన పంజా పెట్టి మళ్ళీ పరధ్యానంలో పడిపోయింది. ఈ పిల్లవాడు దుర్గ కొడుకు విక్రముడు. నగరవాసులు తమ ఇళ్లలో దూరి తలుపులు బిగించుకున్నప్పటికీ ఎవరో ఒకరు సింహాన్ని గమనిస్తూనే ఉన్నారు. అది ఎటుగా పోతున్నది, ఏమి చేస్తున్నది, ఇళ్లలో ఉన్న ప్రజలకు వార్త తెలుస్తూనే ఉన్నది. సింహం మైదానం కేసి వెళ్ళిందన్న వార్త ఆనోట దుర్గకు చేరగానే ఆమె గుండె అవిసిపోయింది. తన కొడుకు ఆ మైదానంలో ఆడుకుంటూ ఉండటం ఆమె కొంతసేపటి క్రితం స్వయంగా చూసింది. సింహం ఆ పిల్లవాణ్ణి ఏమైనా చేసిందంటే ఆమె జీవితం శూన్యమైపోతుంది. ఇంతకాలంగా చల్లారకుండా ఆమె తన హృదయంలో పోషించుకుంటూ వస్తున్న పగ ఎందుకు కాకుండా పోతుంది. దుర్గ దబాలున ఇంటి తలుపు తెరుచుకుని గబగబా వీధి వెంట నడుస్తూ మైదానం కేసి బయలుదేరింది. సింహం తనను చంపుతుందన్న భయం ఆమెకే కోసానా లేదు. అవసరమైతే ఆ సింహంతో పోరాడి అయినా సరే తన కొడుకును రక్షించుకోవాలన్న ఉద్దేశం ఒక్కటే ఆమె మనస్సులో పరవళ్ళు తొక్కుతున్నది. త్వరలోనే ఆమె మైదానం చేరుకుని అక్కడ పడుకుని ఉన్న సింహాన్ని, దాని కాలి కింద బోర్లా పడి ఉన్న తన కుర్రవాణ్ణి చూసింది. వాడు కదలటం లేదు, చచ్చిపోయాడేమో అనుకున్నది. కానీ ఎక్కడా రక్తం ఉన్నట్టు లేదు. దుర్గ ఊపిరి బిగబట్టి అడుగులో అడుగు వేస్తూ సింహాన్ని సమీపించింది. సింహం చూపు ఎక్కడో ఉన్నది. అది దగ్గరికి వస్తున్న దుర్గకేసి తల కూడా తిప్పలేదు. దుర్గ సింహానికి 2 గజాల దూరంలోకి వెళ్ళి వణుకుతున్న గొంతుతో, నాయనా, నరసింహస్వామి, నా పిల్లవాణ్ణి తీసుకోకు, నాకిచ్చేయి, వాడు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అన్నది. సింహం వినిపించుకోలేదు. నా భర్తను ఆ దుర్మార్గుడు వీరభద్రుడు హత్య చేశాడు. నేను గట్టిగా 1 ఏడాది కూడా సుఖపడలేదు. వాడు నా బతుకు బుగ్గి చేశాడు. నా పగ తీర్చుకోవడానికి ఈ పిల్లవాడే ఆధారం. వీడు పోయాడంటే నేను పడ్డ కష్టాలన్నీ వృధా అయిపోతాయి అన్నది దుర్గ సింహాన్ని ఇంకా సమీపించి. ఎన్నడూ ఎవరికేసి చూడని సింహం
తల తిప్పి దుర్గకేసి చూసింది. దుర్గ అంటున్న మాటలు దానికి అర్థమైనట్టే కనపడింది. దుర్గకు మొండి ధైర్యం వచ్చింది. ఆమె ముందుకు వంగి తన పిల్లవాణ్ణి అందుకుంటూ, నరసింహస్వామి తండ్రి, నా కొడుకును నేను తీసుకుంటున్నాను. పంజా విప్పకు నాయన, నీ గోళ్లు గీసుకుని నా చిట్టి తండ్రి శరీరం గాయపడుతుంది, అయిపోయింది ఒక్క క్షణం అంటూ పిల్లవాణ్ణి సింహం కాలు కింద నుంచి కొంచెం కొంచెమే లాగేసింది. సింహం దృష్టి మళ్ళీ ఎటో వెళ్ళిపోయింది. అది దుర్గకేసి గాని ఆమె తీసుకున్న పిల్లవాడికేసి గాని చూడటం లేదు. దుర్గ తన కొడుకును అక్కున అదుముకుని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ యువతలకు వచ్చేసింది. తీరా ఆపద దాటిపోయాక ఆమెకు పెద్ద ఆనందము, దానితో పాటే గొప్ప నీరసము వచ్చేసింది. పిల్లవాడు చెక్కు చెదరలేదు, నాన్న అంటే పలికాడు. వాణ్ణి ఎత్తుకుని నిర్జనమైన వీధుల వెంట తిరిగి వస్తూ దుర్గ, నాన్న, సింహంతో నేనన్న మాటలన్నీ విన్నావా? నేనేమన్నానో నీకు అర్థమయ్యిందా అన్నది. అర్థమయ్యిందమ్మా అన్నాడు విక్రముడు. సింహం వద్ద నుంచి తన కొడుకును తెచ్చుకుంటున్న దుర్గను ఎంతోమంది చూసి ఆశ్చర్యపోయారు. వాడు వరం వల్ల పుట్టినవాడు, లేకపోతే ఆ సింహానికి చిక్కి బతికి ప్రాణాలతో బయటపడటమేమిటి అని అందరూ అన్నారు. ఈ సంఘటన జరిగిన నాటి నుంచి వాడికి విక్రముడు అనే పేరు పోయి సింహదత్తుడనే పేరు సార్థకమయ్యింది. దుర్గ తన కొడుకును తెచ్చుకున్న కొద్దిసేపటికే రాజుగారు పంపిన సాయుధ భటులు వచ్చి సింహాన్ని బోనులో ఎక్కించి తీసుకుపోయి తిరిగి సింహగృహంలో పెట్టారు. అది వారికి ఏమాత్రము ఎదురు తిరగలేదు. ఈ సంఘటన జరిగే నాటి వరకు వీరభద్రుడు మంచి రోజులు అనుభవించాడు. ఆయన పట్టినదల్లా బంగారం అయ్యింది. గంపెడు పిల్లలను కన్నాడు. ఆయన ఇల్లు పచ్చతోరణంగా ఉంటూ వచ్చింది. కానీ సింహం తప్పించుకున్న నాటి నుంచి ఆయనకు చెడ్డ రోజులు సంప్రాప్తమయ్యాయి. ఉన్నట్టుండి ఆయన భార్య అకారణంగా మరణించింది. తరువాత పిల్లలు ఒక్కొక్కరే ఏవో రోగాలు రావటము, మరణించటము ప్రారంభమయ్యింది. వీరభద్రుడి ఆస్తి కూడా హరించిపోసాగింది. వీరభద్రుడిలో పూర్వం ఎన్నడూ పాపభీతి లేదు, కానీ ఇప్పుడు తల ఎత్తింది. వినయుణ్ణి హత్య చేసినందుకు అనుభవిస్తున్నాను. ఆ సింహం మామూలు సింహం కాదు, అది దైవాంశ గలది. అందుకే వినయుడు కొడుకును నా కోసం విడిచిపెట్టింది. నాకు వాడి చేతిలో చావు తప్పదు అని ఆయన అనుకోనారంభించాడు. ఆ ఏడుకాయేడు వస్తున్న కొద్దీ సింహదత్తుడు ఆజానుబాహువుగా తయారవుతున్నాడు. వాడిప్పుడు నగరంలో అందరికీ కొడుకే. వాడికేది కావలసిన క్షణంలో ఎవరో ఒకరు ఇచ్చేవారు. దుర్గ కష్టాలు కూడా గడిచిపోయాయి. ఆమెకిప్పుడు కావలసినంత తిండి, ప్రతి వాళ్ళు ఆమెను అభిమానించేవారే. తన కష్టాలు కడతీరినా దుర్గకు వీరభద్రుడిపై పగ కొంచెం కూడా తగ్గలేదు. ఆమె తన కొడుకుతో అప్పుడప్పుడు, నాయనా, నువ్వు ఎప్పుడు పెరిగి పెద్దవాడవే, నీ తండ్రి హత్యకు ప్రతీకారం చేస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈ లోపల ఆ వీరభద్రుణ్ణి ఒకవేళ దేవుడే హఠాత్తుగా ఎత్తుకుపోతాడేమోనని నాకు భయంగా ఉంది. ఆ దుర్మార్గుడికి చావు నీ చేత రావలసిందే, కాని మరొక విధంగా వస్తే నేను సహించలేను అనేది. సింహదత్తుడు తల్లి చెప్పే ఈ మాటలను చాలా శ్రద్ధగా వినేవాడు. వాడు తన సింహాన్ని చూసుకునేటందుకు గాను తరచూ సింహగృహానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు ఆ సింహం వాణ్ణి గుర్తించినట్టుగా చూసేది. అది అలా చూసినప్పుడల్లా వాడికి చెప్పరాని ఆనందం కలిగేది. సింహదత్తుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ వీరభద్రుడు తన చావు వాడి చేతిలో ఉన్నదని రూఢి చేసుకోసాగాడు. ఆయనకది సహజంగానే కనపడింది. అసలు ఆయనకు చావు భయం కూడా లేకుండా పోయింది. సింహం రాను రాను ముసలిదైపోయింది. అది ఇవాళో రేపో చస్తుందని చెప్పుకోసాగారు. సింహదత్తుడు రాత్రింబగళ్ళు సింహగృహం దగ్గరే ఉండి సింహాన్ని చూస్తున్నాడు. అది ఇప్పుడు ఎవరికేసి చూడటం లేదు. చచ్చిపోయేలోగా అది తన కేసి ఒక్కసారి చూడాలని వాడికి తీవ్రమైన కోరిక కలిగింది. ఆ కోరిక సిద్ధించింది కూడా. ఆ సింహం ఇంకా కొద్ది క్షణాలలో ప్రాణం విడుస్తుంది అనగా తల ఎత్తి సూటిగా సింహదత్తుడి కేసి చూసింది. ఆ చూపులో సింహదత్తుడికి ఒక విచిత్రమైన విషాదభావం కనపడింది. సింహం చచ్చిపోయినాక ఎంతో కాలానికి కూడా వాడికి అది చూసిన ఆఖరి చూపు కళ్ళకి కట్టినట్టుగా ఉండిపోయింది.
కొంతకాలం గడిచింది. ఒకనాటి మధ్యాహ్నం దుర్గ తన కొడుకును పిలిచి వాడి చేతికొక బాకు ఇచ్చి, నాయనా, నీ తండ్రి హత్యకు ప్రతిక్రియ చేసే రోజు వచ్చింది. వీరభద్రుడు ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు. సాయంకాలానికి తిరిగి వస్తాడని తెలిసింది. నగరం బయట అడవిలో పొంచి ఉండి ఆ హంతకుణ్ణి కడ తీర్చి ఇంటికి రా అన్నది. అలాగేనమ్మా అంటూ సింహదత్తుడు బాకు తీసుకున్నాడు. ఆ సాయంకాలం వాడు అడవికి వెళ్ళి వీరభద్రుడి రాక కోసం ఎదురుచూడసాగాడు. సూర్యాస్తమానం కాబోయే ముందు వీరభద్రుడు ఒంటరిగా అటుగా వచ్చాడు. సింహదత్తుడు ఒక చెట్టు చాటు నుండి వీరభద్రుడిపై పడి అతి సులువుగా కింద పడగొట్టి గుండెల మీద ఎక్కి కూచుని బాకు పైకి తీశాడు. వీరభద్రుడు ముసలివాడైపోయాడు. సింహదత్తుడేమో మంచి పటుత్వం గల యువకుడు. ఒకవేళ వీరభద్రుడు పోరాడినా అపాయం తప్పించుకునే ఆశలేదు. చావటానికి సిద్ధంగా ఉన్న వీరభద్రుడు సింహదత్తుడి కళ్ళలోకి చూశాడు. మరుక్షణం సింహదత్తుడు ఎత్తిన బాకు ఎత్తినట్టే ఉండిపోయింది. ఎందుకంటే అతనికి వీరభద్రుడి కళ్ళు చూడగానే చనిపోయేటప్పుడు సింహం చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది. ఆ చూపులో భయం ఏమీ లేదు, ఏదో ఒక వింత అయిన విషాదం మాత్రమే మిగిలి ఉన్నది. సింహదత్తుడు బాకు విసిరి దూరంగా విసిరేసి వీరభద్రుడు గుండెల మీద నుంచి లేచి అలాగే అడవికేసి వెళ్ళిపోయాడు. వాణ్ణి మళ్ళీ ఎవరూ చూడలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నన్నొక సందేహం వేధిస్తున్నది. సింహదత్తుడు తన తల్లి కోరిన ప్రకారం వీరభద్రుణ్ణి చంపి తండ్రి హత్యకు ప్రతిక్రియ ఎందుకు చెయ్యలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు, పగ వెంటనే ప్రతిక్రియ ఉంటుంది. ఈ సందర్భంలో పగ నిజంగా దుర్గది, సింహదత్తుడిది కాదు. వాడు వీరభద్రుణ్ణి చంపడానికి ఒప్పుకున్నది తన తల్లి పగ తీర్చడానికే. అయితే తీరా ప్రతిక్రియ చేయబోయే సమయానికి సింహదత్తుడు మరొక విషయం తెలుసుకున్నాడు. అతని బుద్ధికి సింహము వీరభద్రుడు ఒకటిగానే కనిపించారు. ఇద్దరూ క్రూర స్వభావాలే, ఇతరులకు ప్రాణహాని చేసిన వారే. అయితే ఈ వీరభద్రుడు లాంటిదే అయి ఉండి కూడా సింహం తనను చంపక వదిలిపెట్టి తనకు తండ్రి తరువాత తండ్రి అయ్యింది. లోకులు తనకు దాని పేరే పెట్టారు కూడా. ఆ సింహం ముసలిదై ఉండి తనకు చిక్కి ఉంటే దాన్ని వాడు చంపలేడు. అలాంటి స్థితిలోనే వీరభద్రుడు తనకు చిక్కాడు. తన తండ్రిని హత్య చేసినప్పటికీ ఆ ముసలివాణ్ణి చంపటానికి తగిన కారణం తనకు లేదని సింహదత్తుడికి తోచింది. వాడు తన తల్లి పగను తన పగ చేసుకోలేకపోవటం చేత ఇంటికి పోకుండా దేశాల మీద పడి వెళ్ళిపోయాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.